దయానంద్ గారి మీద కూడా దాడి చేయటం బ్లేడ్ బ్యాచ్ అంటే వాళ్ళకు ఒక విచక్షణ కోల్పోయి ఇలాంటి వాళ్ళని హైయర్ చేసుకుంటారు దీక్ష, కొన్ని రాజకీయ పార్టీలు అసాంఘిక శక్తుల్ని ఇలాంటి వాళ్ళని హైయర్ చేసుకుని గుంపుల్లో పంపించి కూడా ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు దీక్ష. వీళ్ళకి గంజాయి దొరకకపోతే వైట్నర్ స్మెల్ గట్టిగా తీసి దాంతో కూడా వాళ్ళు మత్తు తెచ్చుకొని వాళ్ళు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు అంటే అసాంఘిక కార్యకలాపాలు ఈజీ మనీ గురించి పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారు అన్న విషయం అయితే మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. దీని మీద నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ మొన్ననే కేబినెట్ లోని కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గంజా గురించి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ తో కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఒక అతి తొందరలో కేబినెట్ కూడా ఆమోదం పొందిన తర్వాత నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ విత్ స్పెషల్ ఆఫీసర్స్ తో పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నాం గాంజాకి, ఎస్పెషల్లీ గాంజా పర్పస్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఒక ఎత్తైతే అధ్యక్ష, ఈ రోజు నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను అధ్యక్ష, ఈ సీసీ క్యామ్స్ పునరుద్ధరించుకొని ఏదైతే టెక్నాలజీని యూజ్ చేసుకుని రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లోని అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఆలోచన కూడా రాకుండా చేయడానికి ఒక ఉక్కుపాదం మోపడానికి పోలీస్ వ్యవస్థ, హోంశాఖ కూడా సిద్ధంగా ఉందని, దానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 27 ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అచ్చా, మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి, రెండో ప్రశ్నకి సమాధానం, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. అధ్యక్ష నమస్కారాలు. అధ్యక్ష నేను అడిగిన క్వశ్చన్, అధ్యక్ష విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో సరిపడి మరుగుదొడ్లు ఉన్నాయా లేదా అనేది అడిగాము అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష దానికి రిప్లై గౌరవ మంత్రి వర్యులు అన్నీ ఉన్నాయన్నట్టు ఇచ్చారు అధ్యక్ష. రెండోది ఏదైనా సౌకర్యాలు కల్పిస్తారా అంటే ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదంటున్నారు అధ్యక్ష. అంటే గౌరవ మంత్రి వర్యులు నేనేమి వ్యక్తిగతంగా ఏమి అంటలేదు అధ్యక్ష, కానీ జరిగిన విషయము అంతకుముందు ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా నార్త్ నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. దుర్మార్గపు ప్రభుత్వం ఇదివరకు ప్రభుత్వం, ఈ మాట అన్నందుకే నా పైన కేసు పెట్టి ఇప్పుడు నేను బెయిల్ పైన ఉన్నాను అధ్యక్ష. ఈ ఒక్క మాటే అన్నాను అంతే, దానికి నన్ను అరెస్టు, బెయిల్ మీద ఉన్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం అంతకుముందు ఉన్న ప్రభుత్వం అధ్యక్ష వైఎస్ఆర్సిపి ప్రభుత్వము మా పాలిటెక్నిక్ కాలేజీని తాకట్టు పెట్టేశారు, ఎంఆర్ఓ ఆఫీస్ని తాకట్టు పెట్టేశారు, రైతు బజార్ని తాకట్టు పెట్టేశారు, అట్లాగే ఆర్ఎన్బి క్వార్టర్స్ని తాకట్టు పెట్టేశారు, ఎంఆర్ఓ గారు ఆఫీస్ని తాకట్టు పెట్టేశారు అధ్యక్ష. ఇవన్నీ నార్త్ నియోజకవర్గంలో ఉన్నాయి, లేని చాలా తాకట్టు పెట్టారు. ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పాత ప్రభుత్వానికి, పాత ప్రభుత్వం విక్టిమ్ అధ్యక్ష. తర్వాత ఈ క్వశ్చన్కి వచ్చేటప్పటికి అధ్యక్ష, ఈ పాలిటెక్నిక్ కాలేజ్ చాలా ప్రఖ్యాతిగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్, ఇది 1956లోనే ఇది స్థాపితం అయింది అధ్యక్ష. మన్ని చాలా కోర్సెస్ ఉన్నాయి, డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, అట్లాగే మెటలర్జికల్, ఫార్మసీ. దీని ఏరియా కూడా చాలా పెద్ద ఏరియా అధ్యక్ష, సుమారు 23 ఎకరాల 38 సెంట్లు అధ్యక్ష. తర్వాత దురదృష్టం ఏంటంటే నేను అడిగిన దానికి టాయిలెట్స్ అన్నీ ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఈ మధ్యకాలంలో చూస్తే పిల్లలు మంచినీళ్ళు కూడా తాగకుండా కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్ళే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎందుకంటే అక్కడ సరైన టాయిలెట్స్ లేవు. దానికి టాయిలెట్స్ ఏ విధంగా ఉండాలా అనేది కొంచెం ఇండియన్ స్టాండర్డ్స్ కూడా నిర్దేశించింది అధ్యక్ష. యాజ్ పర్ దీనికి టాయిలెట్ శానిటేషన్ రిక్వైర్మెంట్స్ ఫర్ స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి అధ్యక్ష IS 1172 of 1993. ఇదొకటే కాకుండా నేషనల్ స్కూల్ శానిటేషన్ మాన్యువల్ అని కూడా కేంద్ర ప్రభుత్వము నిర్దేశించింది అధ్యక్ష. ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏమవుతుందంటే మంత్రి గారు, మీరు ఏదన్నా ఇన్ఫర్మేషన్ స్కూల్స్ని అడిగితే వాళ్ళు లేదు అని అంటే ఎక్కడ పనిష్మెంట్ వస్తుందో, ఎక్కడ కంప్లైంట్ చేసినట్టు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారో అని చెప్పి మేము అడిగినా వాళ్ళు ఇవ్వటం లేదు. నేను ఏదో నా స్పైస్ని పెట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఉన్న వాస్తవాలను కూడా బయటకు చెప్పకపోతే ప్రభుత్వం కూడా చేయగలిగింది ఏమి లేదు. ఇంకొకటి అధ్యక్ష, ఇక్కడ దీంట్లో ఉన్న టాయిలెట్స్ చాలా అత్యంత దారుణం. ఈ యాజ్ పర్ IS 1172 1983 ప్రకారం అధ్యక్ష, నాన్ రెసిడెన్షియల్ అయితే
కాలేజ్ కానీ స్కూల్ కానీ అయితే డబ్ల్యూసీలు ఎన్ని ఉండాలంటే దీక్ష ఒకటి, వన్ ఫర్ ఎవ్రీ 40 బాయ్స్ అండ్ 1 for 25 girls. అట్లాగే యూరినల్లు 1 urinal for 20 boys, 1 urinal for 20 girls. రెసిడెన్షియల్ అయితే 1 water closet for 8 boys అండ్ 1 for 6 girls అధ్యక్ష. ఇప్పుడు మనకున్న ఈ పర్టికులర్ కాలేజీలో పాలిటెక్నిక్లో అనేది అధ్యక్ష 1169 బాయ్స్ చదువుకుంటున్నారు అధ్యక్ష. అట్లాగే 538 అమ్మాయిలు అధ్యక్ష. టోటల్గా 1707 ఉన్నారు అధ్యక్ష. ఇది కాకుండా స్టాఫ్ ఇవన్నీ ఈ ఇంతమందికి 1169 అబ్బాయిలు చదువుకుంటే ఉంటే టాయిలెట్స్ రిక్వైర్మెంట్ యాజ్ పర్ ది స్టాండర్డ్స్ 59 ఉండాలి అధ్యక్ష. కానీ ఉన్నాయి ఏంటంటే తెలుసా అధ్యక్ష, 14 ఉన్నాయి. అంటే షార్ట్ ఫాల్ ఎంత ఉన్నాయండి, 45 టాయిలెట్స్ లేవు, యూరినల్స్ అని చెప్పేది. అట్లాగే అమ్మాయిలకి 538 అమ్మాయిలు చదువుకుంటే ఉంటే రిక్వైర్మెంట్ 27 ఉండాలి కనీసము, దాంట్లో ఉన్నాయి 14 అధ్యక్ష. అంటే ఇంకా బ్యాలెన్స్ 13 ఉండాలి అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, అట్లాగే ఇది చెప్పిన యూరినల్స్, తర్వాత వాటర్ క్లాజెట్స్, ఇది 1169 రిక్వైర్మెంట్ అయితే 30 ఉంది అధ్యక్ష, కానీ ఉన్నాయి అయితే 2 అధ్యక్ష. షార్ట్ ఫాల్ ఆర్ 28. అట్లాగే 538 గర్ల్స్కి అయితే 22 టాయిలెట్స్ వాటర్ క్లాజెట్స్ ఉండాలి, ఉన్నవి 2. అంటే బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ 20 ఉండాలి అధ్యక్ష. మరి ఇంత షార్ట్ ఫాల్ ఉండి ఏమీ లేవు అని అంటే అది ఎందుకో మరి నాకైతే అంత దారుణమైన రిప్లై అవసరం లేదనుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇది ఒకటే అధ్యక్ష, ఒకటి ఇది కేవలము ఓన్లీ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ అనే కాదు అధ్యక్ష, ప్రైవేట్ స్కూల్స్లో నాకు ఇద్దరు మనవరాలు అధ్యక్ష, ఇద్దరు వాళ్ళిద్దరు యుఎస్ సిటిజన్స్. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు తాగాలని అంటే మంచినీళ్ళు తాగరు, ఎంతో బలవంతంగా మంచినీళ్ళు తాగిస్తే అక్కడ టాయిలెట్ సరిగ్గా లేవు అందుకని మేము తాగమంటే నేను మొన్నే చెప్పొచ్చాను అధ్యక్ష. ఇప్పుడు లోకేష్ బాబు గారు దీనికి సంబంధిత మంత్రివర్యులు అయ్యారు, అన్ని టాయిలెట్స్ అన్ని శుభ్రంగా ఉండేటట్టు అన్ని ప్రైవేట్ స్కూల్స్లోని కాలేజెస్లోని దానిపైన ప్రత్యేకమైన ఫోకస్ పెడతారని చెప్పి నేను హామీ ఇచ్చి రావడం జరిగింది అధ్యక్ష. ఇంత షార్ట్ ఫాల్ని దయచేసి మంత్రివర్యులు చూసుకోవాలి అధ్యక్ష. ఇంకొకటి అయిపోయింది అధ్యక్ష, ఈ పాలిటెక్నిక్ కాలేజీకి అయిపోయింది అధ్యక్ష. ఈ పాలిటెక్నిక్ కాలేజీకి అంతకుముందు ఎప్పుడు మంత్రులు వెళ్ళరు, అంతకుముందు ఎప్పుడు మంత్రులు వెళ్ళలేదు అధ్యక్ష, అందుకే ఇవన్నీ ప్రాబ్లమ్స్. దయచేసి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గారు అధ్యక్ష రాజుగారు చాలా స్పష్టంగా ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పారు అధ్యక్ష. ఈ పాలిటెక్నిక్ 1956 స్థాపించారు, 9 సెక్షన్స్ ఉన్నాయి, పెద్దలు అన్నట్టు 1707 మంది విద్యార్థులు ఈరోజు ఈ పాలిటెక్నిక్లో ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష మీరు చెప్పిన రేషియో ప్రకారమే చూస్తే బాయ్స్ 1169 ఉన్నారు, 23 టాయిలెట్స్ ఉన్నాయి. అంటే మీరు చెప్పిన 40 ఒక టాయిలెట్ రేషియో ప్రకారం 720 విద్యార్థులకి సరిపడ ఉంది, షార్టేజ్ ఉంది, 240 షార్టేజ్ ఉంది. గర్ల్స్కి వచ్చేగల 23 టాయిలెట్స్ ఉన్నాయి అధ్యక్ష, మీ రేషియో ప్రకారమే 575 సరిపడ ఉన్నాయి. అక్కడ ఉన్న గర్ల్స్ 538. సో గర్ల్స్ వరకు రేషియో పర్లేదు, కానీ బాయ్స్ కొంచెం షార్ట్ ఫాల్ ఉంది అధ్యక్ష. దీనికి ప్రధానంగా ఏంటంటే అదనంగా అవసరమైన రిపేర్ వర్క్స్, రిపేర్స్ అండ్ రెట్రోఫిట్టింగ్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, దీనికి అదనంగా ఒక 2 crore 70 lakh రూపాయలు అవుతుంది. రోడ్లు కూడా వేయాల్సిన అవసరం ఉంది, అది ఆల్రెడీ నా అధికారులు నాకు చెప్తాం జరిగింది, తొందరలోనే ఆ పనులు కూడా నేను ప్రారంభిస్తాను. అధ్యక్ష నేను కూడా కోరేది గౌరవ సభ్యుల్ని ఒక 10 రోజుల ముందర కొంచెం ప్రశ్నలు పంపించమని కోరుతున్నాను అధ్యక్ష, ఎందుకంటే టైం సరిపోవట్లేదు. ఎందుకంటే అధికారులు నాకు రిప్లై ఇచ్చిన తర్వాత నేను ఫోటోలు కూడా తెప్పించుకున్నాను అధ్యక్ష, మీకు ఆ ఫోటోలు కూడా ఒకసారి చూపిస్తాను. మీరు అడుగుతారు నా గురించి, అందుకే ఫొటోస్ కూడా తెప్పించా, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఫొటోస్ అన్నీ కూడా తెప్పించా, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి కూడా తెప్పించా, టాయిలెట్స్ కూడా ఎలా ఉన్నాయని నేను ఫోటోలు తెప్పిస్తాను జరిగింది అధ్యక్ష. సో అన్నీ తెప్పించాను, మీరు అన్నట్టు ఇట్ ఈస్ నాట్ అప్ టు స్టాండర్డ్, దెర్ ఇస్ నో అంబిగ్యూటీ, ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో నేను కూడా ఇప్పుడు సిస్టమేటైజ్ చేయాలి, ఇది ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలి,
గత 10 సంవత్సరాలు అసలు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ పాలిటెక్నిక్, ఐటీఐ, ఏ ప్రభుత్వ పాఠశాలకు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసాం, అసలు అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి, టీచర్ టు స్టూడెంట్ రేషియో ఎలా ఉంది, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా టాయిలెట్స్, ల్యాబ్స్, స్కూల్స్ రేషియో, క్లాస్ రూమ్స్ రేషియోస్ ఎలా ఉన్నాయి, దానిపైన ఒక డాష్బోర్డ్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో మేము తయారు చేస్తున్నాం అధ్యక్ష. ఇట్ విల్ టేక్ అనదర్ 1 మంత్ పడుతుంది, అది పబ్లిక్ నేను ఓపెన్ చేస్తాను. చేసి ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి, ఆ రిసోర్సెస్ ఎక్కడ ఖర్చు పెట్టాలని దానిపైన ఫోకస్ పెట్టుకుంటున్నాను అధ్యక్ష. తప్పనిసరిగా పాలిటెక్నిక్స్, ఐటీఐస్ని బలోపేతం చేయాలి. మొన్న కూడా నేను స్పష్టంగా మాట్లాడాను, ఇండస్ట్రీ లింకేజ్ కూడా చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. పక్క రాష్ట్రాల్లో టాటా సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకుని 10% ప్రభుత్వం డబ్బులు ఇస్తే 90% టాటా సంస్థ డబ్బులు ఇచ్చి నర్చర్ చేస్తారనేది ఒక ప్రతిపాదన ఉంది. అంతేకాకుండా మన రాష్ట్రంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వాళ్ళందరూ తిరిగి వచ్చి ఒక్కొక్క పాలిటెక్నిక్ దత్తకు తీసుకుని ఇండస్ట్రీకి రిలవెంట్ కోర్సెస్ తయారు చేయండి, వాళ్ళ ప్లేస్మెంట్ కూడా మీరు బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అనేది ఆ డిస్కషన్ కూడా నేను ప్రారంభించాను అధ్యక్ష. ఇంతేకాకుండా మన ఐఐటి అధ్యక్ష, రెండు నిమిషాలు, ఐఐటి న్యూస్వీడ్లో కూడా విద్యార్థులు నాకు ట్విట్టర్లో ఒక మెసేజ్ పెడితే నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. అంటే వ్యవస్థలు ఎట్లా తయారైందంటే, నేను ఒక రిపోర్ట్ అడిగితే ఆటోమేటిక్గా ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఆ బాధ్యత వహించాల్సిన బాధ్యత వహించట్లేదు. అవినీతి అంటారా లేదంటే వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారా, ఏదో జరిగిందంట, ఎలాంటి సందేహం లేదు. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం పట్టించుకోలేదు, దానివల్ల అన్ని వ్యవస్థలు కూడా తప్పుదారు సెట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను కూడా ఆగస్టు నుంచి ఆల్రెడీ అధికారులు చెప్పాను, ఇప్పటికి నేను మీకు నెల టైం ఇచ్చాను, అన్ని రెడీ చేసుకోండి, సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి, నేను వెళ్తాను, అన్నీ చూస్తాను, నాకు ఎలాంటి సందేహం లేదు. పాలిటెక్నిక్లు కానీ, ట్రిపుల్ ఐటీలు కానీ, ఐటీఐలు కానివ్వండి, యూనివర్సిటీలు కూడా వెళ్తాను అధ్యక్ష. తప్పనిసరిగా దారి తప్పిన బండి సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది. కానీ నేను కూడా మెంబర్స్ని కోరేది టైం కావాలి అధ్యక్ష నాకు, ఎందుకంటే నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మంత్రులతో, అదేవిధంగా సెక్రటరీలతో మీటింగ్ పెట్టారు. రిసోర్స్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కొంచెం రిసోర్స్ టైప్కి టైం పడుతుంది, తప్పనిసరిగా చేస్తాను. యూనివర్సిటీల దగ్గర నుంచి కేజీ వరకు తప్పనిసరిగా మొత్తం విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి దారి తప్పిన వ్యవస్థను సరైన దారిలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. క్వశ్చన్ నెంబర్ 68. మినిస్టర్ గారు, షెడ్యూల్ రాలేదు కాబట్టి క్వశ్చన్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే. క్వశ్చన్ నెంబర్ 127. సంక్షేమ శాఖ మంత్రి గారు, ఈ క్వశ్చన్ మీద సప్లీస్ ఉంటాయి అంటే ముందు యాక్చువల్గా క్వశ్చన్ వేసిన రాలేదు, సప్లిమెంట్స్ లేదు అధ్యక్ష. ఇది మంచి క్వశ్చన్ అధ్యక్ష, చాలా మంచి క్వశ్చన్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి, రెండవ ప్రశ్నకు సమాధానం, ఈ రద్దు చేయబడిన పథకాలను పునరుద్ధరించే విషయం ప్రభుత్వ క్రియాశీల పరిశీలనలో ఉంది అధ్యక్ష. ఎమ్మెల్యే గారు, ఇంట్లో రామాంజనేయులు గారు, రామాంజనేయులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అసలు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా జనాభాలో కోటి జనాభా ఉన్నటువంటి దళితుల యొక్క స్కీముల్ని ఒక్క కలం పోటుతో రద్దు చేయడం మాత్రం చాలా దురదృష్టకరం అధ్యక్ష. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 1956 తర్వాత నుంచి 18 మంది ముఖ్యమంత్రులు మారారు, 25 సార్లు ముఖ్యమంత్రి సీట్లు మారాయి, కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యం చేయలే. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి దళితులకి మేనమామ అని చెప్పుకున్నారు, దళితులు నా బిడ్డలని చెప్పుకున్నారు, అన్నీ చెప్పాడు, ముద్దులు పెట్టాడు, కానీ ఒక్క కలం పోటుతో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగ పరంగా అనుభవిస్తున్నటువంటి ఆ స్కీములను రద్దు చేయడం వెనక ఎంతమంది నష్టపోయారు, ఆ స్కీములు ఏ స్కీముల ద్వారా ఎంతమంది నష్టపోయారు, ఆ స్కీముల్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్న సప్లాన్ నిధుల కింద దాదాపుగా 40,252 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 27 స్కీముల కింద ఎంతమందికి ప్రయోజనం లభించింది. వైసీపీ ప్రభుత్వం
దురదృష్టకరంగా దౌర్జన్యంగా రద్దు చేసినటువంటి పథకాల ద్వారా ఎస్సీలకు ఎంత నష్టం జరిగిందో వివరాలను కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారితో. నెక్స్ట్ విజయచంద్ర గారు, ఎమ్మెల్యే పార్వతీపురం. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా రోజుల నుంచి మిమ్మల్ని అధ్యక్ష అని పిలవాలని వెయిట్ చేస్తున్నాను. మీరు సరైన క్వశ్చన్లో మిమ్మల్ని అధ్యక్ష